ప్రస్తుత రోజుల్లో చట్టాలన్నీ చుట్టాలుగా మారుతున్న నేపథ్యంలో వాటిపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు రాజమహేంద్రవరంలో చేపట్టిన మహిళా సదస్సును మహిళా కమిషన్ నన్నపనేని రాజకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళల్లో కలిసి చట్టాలు నిర్వీర్యం చేస్తున్న అంశాలపై ప్రస్తావించారు. ఏ విధంగా కోర్టు స్టేషన్ బెయిల్ వస్తుంది, ఇదే కాకుండా మహిళలపై జరుగుతున్న దాడుల్ని చట్టాల ముసుగులో తప్పించి తిరుగుతున్న నిందితులకు కఠిన శిక్షలు పడాలంటే ఏ విధంగా చట్టాలను ఆయుధంగా మలుచుకోవాలన్న అంశాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా భ్రూణ హత్యలు, మైనర్ వివాహాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సదస్సులో ప్రస్తావించినట్లు చెప్పారు. అయితే బాధితులకు కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లా డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా సరే చట్టాలు అవగాహన, దానిలో చట్టాలు ఏ విధంగా చట్టం పొందుపరిచారు, ఆ చట్టాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలియాల్సి ఉందండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ చీటింగ్ కేసు లేకపోతే కిడ్నాప్ కేసు అనేది వివరంగా కూడా లేకుండా మా పిల్ల మిస్ అయింది అని చెప్పి పెడతారు పోలీస్ స్టేషన్లో. అది ఎందుకు మిస్ అయిందో ముందు చెప్పరు. ఆ తర్వాత ఎవడో తీసుకెళ్ళాడనో లేకపోతే ఈ ఆటో వాడు తీసుకెళ్ళాడనో ఉంటుంది, ఎవరి మీద చెప్పలేరు, కొంతమంది దాస్తారు కొన్ని. అట్లా కాకుండా చట్టాన్ని ఏ విధంగా ఉపయోగించవచ్చు కాబట్టి చీటింగ్ కేసు ఏంటి, కిడ్నాప్ కేసు ఏంటి. ఆ తర్వాత ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా పెట్టేటువంటి దానిలో ఇప్పుడు బెయిల్ ఇచ్చే కేసులు ఉంటాయి, నాన్ బెయిల్ ఉంటాయి. అట్లా కాకుండా వెంటనే స్టేషన్ బెయిల్ ఎలా వస్తుంది, కోర్టు బెయిల్ ఎలా వస్తుంది, ఇవన్నీ రావటం వల్ల కేసు వీగిపోతుంది. అరెస్ట్ చేయడం లేట్ అవ్వటం వల్ల కూడా కేసు వీగిపోతుంది. సాక్ష్యాలు ఉండాలంటారు. ఇప్పుడు రేప్ కేసు సాక్ష్యం ఏంటండి, అమ్మాయే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో అమ్మాయే సాక్ష్యం. కాబట్టి ఇవన్నీ కూడా అవగాహన ఉండాలనే దానికోసం అన్నమాట. అట్లాగే చైల్డ్ మ్యారేజెస్ పైన ఏ విధమైన చట్టం, తర్వాత మా పిల్ల మా ఇష్టం కాదు కదా, వెళ్ళి నన్ను చెప్పాలి ఈ చట్టం ఉంది, ఇది మీకు వర్తిస్తుంది, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మిమ్మల్నే కాదు మీ పెద్దలు ఈ పెళ్లి పెద్దలను అరెస్ట్ చేస్తారు, పురోహితులను అరెస్ట్ చేస్తారు, లేకపోతే రిజిస్ట్రాస్పుల్లో పెళ్ళి అయితే రిజిస్ట్రాస్ కూడా అరెస్ట్ చేస్తారు, లేకపోతే వచ్చిన బంధువులను కూడా అరెస్ట్ చేస్తారు. ఆ చిన్నపిల్లకు పెళ్లి చేసినప్పుడు ఆ భోజనం తిన్నా కూడా భోజనం చేసే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సిన పద్ధతి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే బాల్య వివాహాల విషయంలో ఇప్పుడు నేను చెప్పింది, ఇది కాకుండా భ్రూణ హత్యలు అభాషణ దానంతటా ఇదైందా, మీరు చేసుకున్నారా, ఇది అక్రమ సంతానం అనే అభాషణ చేయిస్తున్నారా, లేకపోతే అమ్మాయిని అభాషణ చేయిస్తున్నారా, దానిలో ఏ చట్టం ఉపయోగించాలి, ఇది అన్నమాట. అలాగే రేప్ కేసు ఏంటంటే అత్యాచారం చేయబోయినా అత్యాచారం చేసిన ఏ విధమైనటువంటి శిక్ష అమలుపరచాలి, ఏ విధంగా చట్టాన్ని మనం ఉపయోగించుకోవచ్చు, ఇవన్నీ కూడా పల్లెటూళ్ళలోనే కాదు పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కళ్ళకి తెలియాల్సి ఉంది. ఇప్పుడు మాకు అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు, అలాగే డోక్రా మహిళలు ఉంటారు, అయితే ఎన్జిఓస్ ఉంటారు, అలాగే ప్రముఖులు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, లాయర్స్ ఉంటారు. లాయర్స్ ఏ విధంగా చట్టాన్ని ఉపయోగిస్తున్నారు, డాక్టర్స్ ఏ విధంగా అభాషణ చేసే విషయంలో చట్టాన్ని వాళ్ళు చూస్తున్నారు, అలాగే అంగన్వాడీ వర్కర్స్ కానీ మహిళలు కానీ మహిళా సంఘాలు కానీ వాళ్ళు ఏ విధమైనటువంటి చట్టాల పట్ల అవగాహన ఉంది అనేది, ఇవన్నీ కూడా క్రోడీకరించి ఈ సదస్సు ద్వారా అన్ని సబ్జెక్టులు మాట్లాడడానికి అవకాశం ఉంటుందండి. తర్వాత సహకరించ